వికరాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సదానంద రెడ్డి స్థానికులతో కలిసి సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. రైతులకు జీవనోపాధి అయిన ఆవులు అటవీ ప్రాంతంలో మేతకు వెళితే తుపాకీతో చంపడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. పూడూరు దామగుండ ఫారెస్ట్ అడవిలో 3 రోజుల కింద ఒక గోవును కాల్చంపడం జరిగింది. ఆ లంబడి గిరిజన రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఫారెస్ట్ 50 ఏళ్ళ సంది ఇక్కడ దూలం మేపుతూ ఉంటారు. ఈరోజు ఈ మధ్యలో శికారు అంటే హైదరాబాద్ ఈ పూడూరు మండల చుట్టూ 500 ఫామ్ హౌజ్లు ఉన్నాయి. ఈ ఫారెస్ట్ చుట్టూ 20 ఫామ్ హౌజ్లు ఉన్నాయి. హైదరాబాద్కి ఏం చేస్తున్నారు, వచ్చి ఇక్కడ వన్యప్రాణాలను వేటాడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి మళ్ళా ఇటువంటి కాకుండా చూసుకోవాలని కోరుతున్నాం. ఈ గిరిజన రైతుకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది. గత 2 రోజుల కింద ఏదైతే గోహత్య జరిగిందో దాని విషయాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే దాంట్లో తుపాకీతోని కాల్చి గోహత్య అనేది చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గడ్డి ఏదైతే ఉందో దీన్ని లీజుకు తీసుకొని స్వామిగారు ఇది ఆవులకు వదిలేయడం జరిగింది. మరి స్వేచ్ఛగా మేస్తున్నటువంటి ఆవును ఎవరైతే కాల్చి చంపారో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇక్కడ వేటాడుతున్నటువంటి వారు ఎవరైతే ఫామ్ హౌజ్లు నిర్మించుకొని ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఏదైతే వేటలు కొనసాగిస్తూ అడవి జంతువులను కానీ సాధు జంతువులను కానీ చంపినటువంటి సంఘటనలు గతంలో అనేకం జరిగినాయి. చూసి చూడనట్టు డిపార్ట్మెంట్ వారు ఊరుకుంటున్నారు, అది అట్లా కుదరని పని. సామాన్య జనంకు ఏదైతే అవసరాల నిమిత్తం వాళ్ళు ఆవులను మేపుకుంటున్నారో దాన్ని స్వామీజీ గారు లీజుకు తీసుకొని అది ఆవులను మేపడానికి వదిలినటువంటి సంబంధించింది. కాబట్టి పూర్తిగా స్వేచ్ఛ హక్కు రైతులందరికీ కూడా ఉంది. కాబట్టి ఏదైతే గిరిజనులకు చెందించినటువంటి ఆవును చంపబడిందో ఆయనకు వెంటనే నష్టపరి చెల్లించాలి. ఈ చర్యకు పాల్పడినటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.